ఎదురుగుండ అందరూ దాక్కోండి అని చెప్పడం, ఆ తర్వాతన అందరు దొంగలు దాక్కోండి, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి అని ఇంతవరకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తానుడు చెప్పే మాటలు కూడా అట్లాగే ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ అనేవాడు ఇంట్లోనే ఉన్నాడు, లేడని చెప్పేసి అక్కడికి తనిఖీలకు వెళ్ళి అరెస్ట్ చేయడానికి వారెంట్తో వెళ్ళినటువంటి పోలీసులు బయటకు వచ్చేసి ఆయన లేడని చెప్పేసి వెళ్ళిపోయి పోలీసులకు కూడా చెప్పే ఇదే కోర్టుకు కూడా చెప్పేశారు. తీరా చూస్తే ఆ తర్వాత ఆ లోపల నుండినే వచ్చినటువంటి ఇమ్రాన్ ఖాన్ భారీ ఉపన్యాసమే ఇచ్చాడు. మన జోలికి వస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో అరెస్టులను అంగీకరించేది లేదు, అవసరమైతే తిరగబడదాం, ఈ ప్రభుత్వాన్ని కుప్పకూలుద్దాం, ఇక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని నిలదీద్దామంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏదైతే తోషాఖానా కేసు, తనకు సంబంధించినటువంటి గిఫ్ట్లకు సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో యావజ్జీవ శిక్ష పట్టడం, ఆ తర్వాత దాని మీద బెయిల్ రావటం వీటితో నడిచింది. ఇప్పుడు దుబాయి సౌదీ వాచ్లు కూడా అమ్ముకున్నాడన్నటువంటి ఆరోపణే ఆనాడు వచ్చినటువంటిది. మంగళవారం నుంచి బుధవారం దాకా ఈ కథలే నడుస్తున్నాయి. ఇస్లామాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ని విత్డ్రా చేయడానికి అంగీకరించకపోవడంతో చేసినటువంటి గొడవ, ఈ వాదోపవాదాలు అయితే పూర్తయినాయి. ఇప్పుడు సెక్యూరిటీ పెంచమని మరొకవైపున ఇమ్రాన్ ఖాన్ తన ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రాణాంతకులని, వాళ్ళు తనను చంపేద్దామనుకున్నారంటూ ఒక కొత్త సెంటిమెంటల్ పాయింట్ని రేకెత్తించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇతను ప్రతి నిమిషం కూడా రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం ఒక ఆంక్షలు విధించింది, ఇమ్రాన్ ఖాన్ మీద బ్యాన్ పెట్టింది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ లైవ్ కానీ, ఇమ్రాన్ ఖాన్ ఉపన్యాసం లైవ్ కానీ, ఇమ్రాన్ ఖాన్ వార్త కానీ వేస్తే ఆ ఛానళ్ళ లైసెన్స్ రద్దు చేస్తామంటూ పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ కమిషన్ తేల్చి చెప్పడంతో ఇమ్రాన్ స్పీచెస్ అక్కడ ఆగిపోయినాయి. బట్ భారతదేశంలో ఆ రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి ఇక్కడ వినిపిస్తుంది. అందుకనే ఇమ్రాన్ ఖాన్ అక్కడ సోషల్ మీడియా ద్వారా చెప్తుంది ఏంటంటే, పాకిస్తాన్ ఛానళ్ళు కాదు భారత్ ఛానళ్ళు చూడండి, నేనేం చెప్తానో మీకు అర్థమవుతుందని చెప్తున్నాడు.